హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కామెడీ టోడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో భాగంగా ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్ కోర్ట్ ఎగ్జామినేషన్లో పేపర్ చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. ముఖ్యంగా 2021 కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చాయి. 2011 జనాభా లెక్కలకి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. సో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూస్తే, నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ ప్రసంగంలో మొత్తం ఆవిడ ఎంతసేపు మాట్లాడారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంట. సో గూగుల్లో చూస్తే 100 నిమిషాలు అని చెప్పేసి 2021కి సంబంధించిన బడ్జెట్ స్పీచ్ ఆవిడ 8 నిమిషాలు మాట్లాడారనేది ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ ఏ దేవుడికి సంబంధించింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇది విష్ణువుకి సంబంధించినటువంటి ఫెస్టివల్. మరొకటి వచ్చేసి, 365 ఒత్తుల దీపాలు వెలిగించేటువంటి పండుగ ఏది అని చెప్పేసి అడిగారు. ఇది కార్తీక పౌర్ణమికి సంబంధించింది, శివుడి గుడిలో వెలిగిస్తారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరొక ప్రశ్న వచ్చేసి, ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి మూడవ భాష ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇదైతే మరాఠీ అండి. సో గూగుల్లో చూడండి, మీరు థర్డ్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు, థర్డ్ హయ్యెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. సో మరాఠీ అనేది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని అని ఒక అభ్యర్థి అయితే పంపించడం జరిగింది. సో గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అండ్ ఐటీ శాఖ మంత్రి. అలాగే ప్రెసిడెంట్ ఇటీవల ఇనాగ్రేట్ చేసినటువంటి సూపర్ కంప్యూటర్ పేరేమిటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి పరం కామరూప అనేది సో ఈ సూపర్ కంప్యూటర్ నేమ్ అన్నమాట, ఐఐటి గౌహతికి సంబంధించింది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే, లోక్సభలో ఏపీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి అడిగారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చినట్లుగా చెప్పారు. సో ప్రస్తుతం అయితే 25 లోక్సభ సీట్స్ అయితే ఉన్నాయి, రాజ్యసభ వచ్చేసి 11. అదే మరొకరు వచ్చేసి 1953లో ఆంధ్రప్రదేశ్ సీట్ల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగినట్లుగా ఇక్కడైతే మనకి క్వశ్చన్ అయితే వచ్చిందని ఇంకొకరు పంపించారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత లోక్సభ సీట్స్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 25. ఇంకా 2021 అర్జున అవార్డులు మొత్తం ఎంతమంది గెలుచుకున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో 2021లో అయితే అర్జున అవార్డులు 35 మంది గెలుచుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 2021కి సంబంధించిన స్పోర్ట్స్ అవార్డ్స్, 2021 కరెంట్ అఫైర్స్ అయితే అడిగారు. ఇంకా 2021 ద్రోణాచార్య అవార్డు ఏ క్రీడకు సంబంధించినటువంటి వారికి దక్కింది అన్నారు. చాలామందికి ద్రోణాచార్య అవార్డ్స్ అయితే వస్తాయి, అప్పుడు కూడా మనకి చాలామందికి ద్రోణాచార్య అవార్డ్స్ అయితే ఇచ్చారు, కానీ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే క్వశ్చన్ సరిగ్గా రాలేదు. సో ఏ పర్టికులర్ క్రీడకి సంబంధించింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా లేదు క్వశ్చన్. సో అందువల్ల ఆన్సర్ అనేది నేను సర్చ్ చేయలేకపోయాను. ఇంకోటి చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. గూగుల్లో సెర్చ్ చేశాను, బట్ నాకైతే దొరకలేదు ఇది. ఇంకా ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో ప్రీవియస్ షిఫ్ట్స్లో అడిగారు, సో అదే క్వశ్చన్ మనకి ఇప్పుడు రిపీట్ చేయడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఓకే, ఆయన మొదటి ముఖ్యమంత్రి, సో ఆయన్ని ఆంధ్ర కేసరి అని చెప్పేసి పిలుస్తారు. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ 1933లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీట్ల సంఖ్య ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పడం జరిగింది. ఇంకా ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్గా ఉంది అని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పారు. కొంచెం టఫ్గానే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూ క్వశ్చన్స్ మనకు వచ్చినాయి. చూస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి ఫియర్ ఆఫ్ డాగ్స్, ఓకే, సో డాగ్స్ని చూసి భయపడేటువంటి వారిని ఏమంటారు అంటే సైనోఫోబియా అని చెప్పేసి అంటారు. మరొకటి వచ్చేసి స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ డిసీజెస్ ఆఫ్ టీత్ అని చెప్పేసి మరొక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చింది. దీన్ని ఒడంటాలజీ అని చెప్పేసి అంటారు, అంటే టీత్కి సంబంధించిన స్టడీని ఏమంటారు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అలాగే మిగిలినటువంటి టాపిక్స్ నుంచి కూడా ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఏం లేవు, కానీ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ కొన్ని టఫ్గా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు ఇది చెప్పడం జరిగింది. జీకే అయితే చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి షిఫ్ట్స్లో ఈ షిఫ్టే కొంచెం టఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది, గ్యాదర్ చేసినటువంటి బిట్స్. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు 2021కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వస్తాయని అవి చూడడం ట్రై చేయొద్దు మీరు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మినిట్స్ కాబట్టి మీరు ఇప్పుడు వీటిని చూసుకున్నా కూడా సో దీనికి సంబంధించి మీకు పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్తో కొంచెం ఎగ్జామినేషన్కి వెళ్ళి మీకు వచ్చింది రాసేసి రండి.
ఓకే. సో నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి టఫ్గా వచ్చినటువంటి షిఫ్ట్స్, ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్స్ అవన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనకి పేపర్ అయితే వచ్చింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్,